రీసెంట్ గా కేపీహెచ్బిలో ఉన్న ప్లాట్ఫామ్ 65 కి అయితే వెళ్ళిన భయ్య. సో ఇక్కడ అంబియన్స్ అండ్ ఫుడ్ ఎలా ఉందో వీడియోలో అయితే ఉంటది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మెయిన్ గా వీళ్ళు ఫుడ్ నైతే ట్రైన్ తో అయితే తీసుకొస్తారు భయ్య. చిన్న పిల్లలకి మాత్రం టైం పాస్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ లో మందాకిని చికెన్ అయితే ఆర్డర్ చేసి ఉండే. దీని కాస్ట్ అయితే 289 రూపీస్. ఇంకా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటది. మెయిన్ గా కాజు ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. నార్మల్ స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటది. మీరు ఎప్పుడైనా విజిట్ అయితే పక్కా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ లో వెయిటింగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉంటది భయ్య. నెక్స్ట్ అయితే నేను పచ్చిమిర్చి కోడివేపుడు అయితే ఆర్డర్ చేసి ఉండే. దీని కాస్ట్ అయితే 329 రూపీస్. సో వాళ్ళైతే ఇది చాలా స్పైసీగా ఉంటదని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా అంత స్పైసీ ఏం లేదు భయ్య. ఇదైతే నార్మల్ స్పైసీ ఉంది. ఇంకా టేస్ట్ అయితే పర్లే బానే ఉంది. ఒకసారికైతే ట్రై చేయొచ్చు. ఇంకా మెయిన్ కోర్స్ లో అయితే మేము ఆర్డర్ చేసింది ప్లాట్ఫామ్ 65 స్పెషల్ చికెన్ బిర్యానీ. దీని కాస్ట్ అయితే 399 రూపీస్. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసి ఉండే. దీని కాస్ట్ అయితే 299 రూపీస్. సో ఫస్ట్ అయితే మేము వీళ్ళ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ట్రై చేసి ఉండే. దీంట్లో అయితే దమ్ పీసెస్ అయితే అస్సలు లేవు. చికెన్ ఫ్రై పీసెస్ అయితే ఇచ్చారు. సో చెప్పాలంటే సేమ్ చికెన్ పకోడీలానే ఉంది భయ్య. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం అంత కాసేం లేదు. మీరైతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేసి ఉండే. దీని కాస్ట్ అయితే 299 రూపీస్. మీలో ఎవరికి ఎగ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఎగ్ తో బిర్యానీ ట్రై చేసి ఉండే. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ అయితే అలా చికెన్ పీస్ తీసుకొని బిర్యానీ తింటుంటే వేరే లెవెల్ ఉంది. బిర్యానీతో థమ్స్అప్ లేకపోతే ఎలా భయ్య? దాని కాస్ట్ అయితే 70 రూపీస్. ఇంకా అలా బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగితే చాలా బాగుంటది. ఈ వీడియో అయితే అంతే భయ్య. సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.